ఇన్స్టెంట్గా అట్రాక్టివ్ కనిపించడం ఎవరికొద్ది చెప్పండి, ప్రతి ఒక్కరికి కావాలి, నాకు కూడా కావాలి. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అంటూ చేస్తూ మనం అట్రాక్టివ్ని కోల్పోతున్నాం అన్నమాట. సో ఈ వీడియోలోని బేసిక్ థింగ్స్తోనే ఇన్స్టెంట్గా అట్రాక్టివ్గా ఎలా కనిపించాలో మీతో షేర్ చేస్తాను. అండ్ అప్పుడు మీరు కేజీఎఫ్ 2లో డైలాగు అట్రాక్టివ్ అట్రాక్టివ్ అట్రాక్టివ్, ఐ డోంట్ లైక్ అట్రాక్టివ్ బట్ అట్రాక్టివ్ లైక్స్ మీ అనే డైలాగ్ ఇస్తున్నా కూడా తప్పేం లేదనమాట. వెన్ కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఫ్యాషన్ కోసం మాట్లాడుకుంటే అంటే క్లోతింగ్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా బేసిక్గా టూ థింగ్స్ మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడు 100% ఐరన్ క్లోత్సే మీరు వేసుకోవాలన్నమాట. ఐరన్ కాకపోతే అసలు బయటకు వేసుకోకండి, బికాజ్ యూ లుక్ చీప్, యూ లుక్ బ్రోక్ అండ్ వీ రియలీ డోంట్ వాంట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, ఏ గుడ్ ఫిటెడ్ క్లోతింగ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. మీకు కానీ కరెక్ట్గా ఫిట్ అవ్వడం లేదు అంటే తప్పకుండా సైన్ పెట్టేయండి, మీరు అది యూజ్ చేయద్దు. మీరు కరెక్ట్ ఫిటెడ్ క్లోత్స్ కానీ కొనుక్కోకపోతే మీరు వేసుకున్నా కూడా ఇంకెవరో తెచ్చుకొని వేసుకున్నట్టు ఉంటుంది అండ్ మీకు మంచి లుక్ కూడా ఇవ్వదు అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్ అండ్ ఇది క్లోతింగ్ కోసం. అండ్ వన్ కమింగ్ టు ద సెకండ్ వన్, బిహేవియర్. మనం బిహేవియర్ అనేది బేసిక్గా టూ థింగ్స్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన పోస్చర్ కరెక్ట్గా ఉండదో, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే రాంగ్ పోస్చర్లోని మనకి ఇంట్రెస్ట్ లేనట్టు, మనం చాలా టైర్డ్గా ఉన్నట్టు, లేకపోతే లైక్ ఇట్స్ ఏ రాంగ్ సిగ్నల్ అనేది పంపిస్తుంది ఎదుటి వాళ్ళకి. అండ్ వెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, మనం ఐ కాంటాక్ట్ అంటూ మెయింటైన్ చేయాలి. అండ్ వెన్ కమింగ్ టు ద థర్డ్ వన్, మనం మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నమాట. లైక్ మనకి కాన్ఫిడెంట్ లేనట్టు, లేకపోతే మనకి తెలియని విషయాలను మనం కాన్ఫిడెంట్గా పోర్ట్రే చేయాలి అనుకుంటే అల్టిమేట్గా ఇట్ విల్ ఫెయిల్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ బిహేవియర్లో మనం ఫాలో అవ్వాల్సినవి. అండ్ వెన్ కమింగ్ టు ద థర్డ్ వన్, హెయిర్ అన్నమాట. హెయిర్ లైక్ ఫేషియల్ హెయిర్ అనుకోండి. ఎందుకు అంటే మన హెయిర్ అనేది ఎప్పుడైతే మనం ఫ్రెష్గా మెయింటైన్ చేసుకుంటామో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఓకే తిన్ను తిన్ను కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాడు, టు ద పాయింట్ అనేది కనిపిస్తాడు అని చెప్పి. ఎందుకంటే మన హెయిర్ అనేది ఫ్రెష్గా కనిపించడానికి ప్రతి 15 డేస్కి మనం హెయిర్ కట్ చేయించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ట్రిమ్మింగ్ కూడా ప్రతి వీక్కి మనం ట్రిమ్ చేసుకుంటే మనం ఫ్రెష్గా కనిపిస్తాం. అండ్ ఈ హెయిర్ కట్ అండ్ ట్రిమ్మింగ్ కోసం నేను వచ్చే వీడియోస్లోని ఒక పెద్ద బ్యాంగ్ గివ్అవే అనేది నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో డోంట్ మిస్ దట్ అప్డేట్. అప్డేట్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే మీరు అప్డేట్ అయిన అంటూ ఉండొచ్చు అనమాట. సో వెన్ కమింగ్ టు ద టాపిక్, అలా అయితే మనం టు ద పాయింట్ అంటూ కనిపించవచ్చు ఎప్పుడైతే మన హెయిర్ అనేది 15 డేస్కి ఒకసారి మనం హెయిర్ కట్ చేయించుకుంటాము, అట్ ద సేమ్ టైం ట్రిమ్మింగ్ కూడా ప్రతి వీక్లీ అనేది ట్రిమ్ చేసుకుంటాము. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ అ హెయిర్. అండ్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అంటూ చేయించుకోవాలి బ్రో, అసలు మంచి హెయిర్ స్టైల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎలా సూట్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే నేను ఇన్స్టాగ్రామ్లోని ఓవల్ ఫేస్ షేప్, లైక్ నాది ఓవల్ ఫేస్ షేప్ అనమాట. సో ఓవల్ ఫేస్ షేప్ వాళ్ళకి ఎటువంటి కైండ్ ఆఫ్ హెయిర్ కట్స్ అనేవి సరిపోతాయో నేను నా హైలైట్స్లో పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ రిఫరెన్స్ ఓవర్ దర్ అండ్ జస్ట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అలా అయితే ఫ్యాషన్ అండ్ గ్రూమింగ్ అప్డేట్స్ అంటూ మీకు వస్తాయి. అండ్ అలా కాదు, ఎటువంటి కైండ్ ఆఫ్ ఫేస్ షేప్ కైనా ఎటువంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ సరిపోతాయి అనుకుంటే దానికోసం కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ వెన్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, గ్రూమింగ్. జనరల్గా అమ్మాయిలు నెయిల్స్ అనేది పెంచుకుంటారు అండ్ దానికి మంచిగా నెయిల్ పాలిష్ వేసుకుంటారు. అది ఒక అబ్బాయి చేస్తే డజ్ ఇట్ లుక్ గుడ్? బాగోదు కదా. సో అలాంటప్పుడు నేను కొంతమంది బాయ్స్ ఆర్ మెన్ని అబ్జర్వ్ చేస్తాను, లైక్ నెయిల్స్ అనేవి పెద్దగా పెంచుకుంటున్నారు. ఐ డోంట్ నో వై. ఎందుకు అంటే మనం నెయిల్ పాలిష్ అయితే వేసుకోం, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, లైక్ తమ్కి కొంచెం లాంగ్గా పెంచుకుంటాం నెయిల్ అనేది. సో దట్ ఈస్ ఫైన్. సో కొంతమంది అలా పెంచుకుంటారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే ప్రతి ఫింగర్కి, లైక్ అన్ని ఫింగర్స్కి పెంచుకుంటే దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండ్ ఇట్ విల్ సెండ్ అ రాంగ్ సిగ్నల్ దట్ దిస్ గై డజంట్ గ్రూమ్ హిమ్సెల్ఫ్ ప్రాపర్లీ అని చెప్పి. అండ్ మన హ్యాండ్స్ ఆర్ లెగ్స్ అనేవి నీట్గా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే లైక్ ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు ఇట్ డజంట్ ఫీల్ గుడ్ అండ్ మీతోని మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి అన్నా, మీరు ఇంకోళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అన్నా నీట్గా, దీస్ సెండ్స్ ఏ రాంగ్ సిగ్నల్ అండ్ వాళ్ళు మీతో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అండ్ అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నవి అవ్వవు అనమాట. కమింగ్ టు ద లాస్ట్ వన్, బాడీ కేర్. బాడీ కేర్ అంటే మన బాడీని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. మనం ఫ్రీక్వెంట్గా జిమ్కి విజిట్ చేయాలన్నమాట, లైక్ వీక్లీ ఒక 3-4 టైమ్స్ అంటూ తప్పకుండా మనం జిమ్ చేయాలి. లేకపోతే ఏదో ఒక స్పోర్ట్స్లోని మనం తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అలా అయితే మన బాడీని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. ఓన్లీ పార్టిసిపేట్ చేయడమే కాదు, దాంతోపాటు మన హెల్తీ ఫుడ్స్ అనేది తీసుకోవాలన్నమాట. మన బాడీకి ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా మంచిది మనం కానీ ఇచ్చామంటే. సో ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్ అనేది తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ తీసుకోండి, దాంతోపాటు హెల్దీ ఫ్యాట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఫుడ్స్ విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ బాడీ అనేది తెలుసుకొని మీరు తీసుకోండి. సో దట్ విల్ బి వెరీ గుడ్. సో నేను ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ 5 టాపిక్స్ అనమాట. 1 ఈజ్ బాడీ కేర్, గ్రూమింగ్, హెయిర్, బిహేవియర్ అండ్ క్లోతింగ్. సో ఈ 5 దీంట్లోని నేను బేసిక్గా చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ దీంట్లోని డీప్గా నేను డిస్కస్ చేయబ్రో అని అంటే
లైక్ మీరు కామెంట్ సెక్షన్లోని దేనిపై నేను ఇన్ డీటెయిల్గా వీడియో చేయాలో జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలా అయితే నేను ఆ టాపిక్ని పిక్ చేసుకొని ఇన్ డీటెయిల్గా ఇన్ బ్రీఫ్గా ఒక వీడియో అంటూ పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇంతవరకు మీకు కానీ కంటెంట్ కానీ నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అనేవి నేను చాలా పోస్ట్ చేస్తాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.